నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. వైసీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అల్లర్లు, దాడుల వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ కోరారు. వైసీపీ నేతలు అల్లర్లకు బాధ్యులైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కోరినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు. ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు అయితే, ఏ ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని కూడా ఇవాళ నడిపిస్తున్నారు. ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే, ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్, దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి పోలీస్ అధికారితో పాటు ఇంకో ఇద్దరు అధికారులు వారు చేస్తున్న అకృత్యాలని గవర్నర్ గారు దృష్టి తీసుకొచ్చాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడాను గవర్నర్ గారు నోటీస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయనకున్నటువంటి విస్తృతమైన అధికారాల ద్వారా ఈ అక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో శాంతి భద్రత విఘాతానికి ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి ఆ పోలీస్ అధికారులు వారందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి దీపక్ మిశ్రా మీద తక్షణమే పైన ఎన్నికల కమిషన్ తోటి సంప్రదించి సరైన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పుతున్నటువంటి శాంతి భద్రత వ్యవస్థని గాడిలో పెట్టేదానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని చెప్పి స్పష్టంగా మా పార్టీ ప్రతినిధి తరఫున మేము ఇప్పటికే